బాగా ఉద్యమగడ్డలో లక్ష ఓట్ల మెజారిటీతో గులాబీ జెండా ఎగరటం ఖాయమని జయదేవ్పూర్ జడ్పీటీసీ వంటేర సుధాకర్ రెడ్డి అన్నారు. లింగన్న అకాల మరణం దుబ్బాక ప్రజలకు తీరని లోటని గుర్తు చేస్తూ ముందు జరిగే ఉప ఎన్నికల పోరులో గజ్వేల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం దౌలతాబాద్ మండల పరిధిలోని 24 గ్రామాలలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తామని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఏది ఏమైనా దుబ్బాకలో టీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దౌలతాబాద్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్ ఆది వెంకన్న, గజ్వేల్ నియోజకవర్గ బర్గల్ మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు, కేసీఆర్ సేవాదళ్ మండల అధ్యక్షుడు కృష్ణ, ఆత్మ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, వర్గల్ పిఎస్సిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, జగదీపూర్ పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, జగదీపూర్ ఎంపీటీసీ కవితలు పాల్గొన్నారు. జగదీపూర్ మండలం నుండి జడ్పీటీసీ నేను, పిఎస్సిఎస్ చైర్మన్, పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ ఎంపీటీసీ కవిత గారు, మరి అందరం కలిసి దాదాపుగా 24 గ్రామాలలో అన్ని గ్రామాలు పర్యటించి మరి అన్ని గ్రామాలను మరి కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సమాహితపరిచి మరి అఖండ విజయాన్ని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని విజయగద్దామని చెప్పి అందరికీ సమాహితం చేయడం జరిగింది. టికెట్ అయినటువంటి దుబ్బాక నియోజకవర్గం నుంచి రామలింగన్న మొదటి పాత్ర వహించి ముందుకు నడిపించిన వ్యక్తి ఈరోజు వస్తుందని కలలో కూడా అనుకోని విధంగా ఈరోజు వచ్చింది. కాకపోతే రామలింగన్న గారు తన ఉద్యమ శైలి ప్రజలతో మమేకమై ఉండి మంచి పేరుతో ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధి పనులు చేసిండు. అందరితోని మాట్లాడి ఎన్నికలకు ముందుకు పోవాలన్నాం. దుబ్బాక ఉద్యమాల పుట్టిగడ్డ అనేది పక్కనే ఉన్న గజ్వేల్ వాళ్ళు, మనకు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు కాబట్టి రామలింగన్న ఈడ 4 సార్లు భారీ మెజారిటీ గెలిచిండు. ఇది టీఆర్ఎస్కు పచ్చికోటలాగున్న దౌలతాబాద్ మండలానికి మేము కూడా మేము సైతమని వాళ్ళు ఇక్కడికి రావడం